బిగ్ బాస్ సీజన్ 4 నామినేషన్స్ అనంతరం జరిగిన సీన్స్ తో షో స్టార్ట్ అయింది. ఏడుపులు ఓదార్పులు నామినేషన్ తర్వాత కూడా కొనసాగిపోయాయి. ఇక లాస్య ఏడుస్తూ ఉంటే గంగవ్వ ఓదార్చింది. నిన్న దివి నామినేషన్స్ లో భాగంగా నువ్వు చేసిన పప్పు తినటం వల్లే హౌస్ లో అందరికీ మోషన్స్ అని చెప్పిన దానికి లాస్య ఓ రేంజ్ లో హట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత మోనల్ ఏడుస్తూ ఉంటే లాస్య ఓదార్చింది. ఇంతలో అభి వచ్చి మోనల్ ను ఓదార్చే బాధ్యతను తీసుకున్నాడు. నేను నీ గురించి మాట్లాడలేదు అని చెప్పి ఓదార్చేందుకు యత్నించాడు. ఇక నామినేషన్స్ నా గురించి కాదు, మీకేమైనా ఇష్యూ ఉంటే మీరు మాట్లాడుకోండి అని చెప్పింది మోనల్. ఇక అమ్మ రాజశేఖర్ ను నోయల్ నామినేట్ చేసిన దానికి బాగా ఫీల్ అయ్యారు. సోహెల్ వచ్చి ఓదార్చాడు. మోనల్ అఖిల్ మధ్య చర్చ. అభి నువ్వు ఐ లైక్ యూ అని చెప్పిన విషయాన్ని మరో అమ్మాయికి చెప్పడం తనకు నచ్చలేదని అందుకే నీ మాట తీశానని వివరించి కూల్ చేశాడు. ఇక ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ నోయల్ మధ్య చిన్న చర్చ. తను నామినేషన్లో చేసిన దానికి వివరణ ఇచ్చాడు. కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం నోయల్ చెప్పిన దాన్ని అస్సలు వినిపించుకోలేదు. నేనేమి చిన్నపిల్లవాణ్ణి కాదని, సినిమా డైలాగ్స్ వద్దని, ఫ్రాంక్గా ఉండమని నోయల్కి క్లియర్ కట్గా అమ్మ రాజశేఖర్ చెప్పేశారు. ఇక అమ్మ రాజశేఖర్ ను బయటకు పంపించాలని ప్లాన్ చేశావని అన్నారు. ఇక నా గురించి మాట్లాడడానికి నీకు అన్ని రైట్స్ ఉన్నాయని మోనల్ తనకు చెప్పిందని, అందుకే మాట్లాడానని, ఇకపై తన కోసం మాట్లాడనని అవినాష్ కి అఖిల్ చెప్పాడు. మోనల్ మాట్లాడుతూ ఉంటే నాకు ఓపిక లేదు, తర్వాత మాట్లాడతానని అఖిల్ చెప్పాడు. దీంతో మోనల్ వెళ్ళి పడుకుంది. ఇక ఆ తర్వాత మోనల్ దగ్గరికి వెళ్ళి అభి కూర్చొని, ఇక మనమిద్దరం వేరొకరి గురించి మాట్లాడుకోవద్దని చేతిపై వేలితో రాసి మోనల్తో సైన్ చేయించాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ అవినాష్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. కన్ఫెషన్ రూమ్ లో కెప్టెన్సీ పోటీ టాస్క్, బీబీ గ్రాండ్ హోటల్ టాస్క్. బిగ్ బాస్ అవినాష్ కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. సీక్రెట్ టాస్క్ లో అవినాష్ హోటల్ స్టాఫ్ తో ఒకరైనప్పటికీ అతిథుల వైపు నుంచి ఆడాలి. అతిథులకు చేసే మర్యాదలను చెడగొట్టి హోటల్ స్టాఫ్ విజయవంతం కాకుండా చూడాలి. హోటల్ టీం చేసే సర్వీసుల్లో 10 పాడు చేయాలి. ఇదే సీక్రెట్ టాస్క్. ఇక దీని గురించి ఎవ్వరికి చెప్పకూడదు, చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 10 పూర్తి చేస్తే కెప్టెన్సీకి అవినాష్ నేరుగా పోటీదారుడవుతాడు. ఇక టాస్క్ ప్రారంభమైపోయింది. ప్రిన్సెస్ వచ్చిందని హారికను పట్టించుకోకుండా మేనేజర్ గా ఉన్న అవినాష్ వెళ్లిపోవడంతో బయట కూర్చొని నేను లోపలికి రానని హారిక కూర్చుంది. ఇక అవినాష్ వచ్చి నచ్చ చెప్పినా ఆమె వినలేదు. ఇక అవినాష్ నా చెయ్యి పట్టుకున్నాడని అరియానా గొడవ. బాగుందని పట్టుకున్నానని అవినాష్, బాగుంటే పట్టుకోకూడదని నోయల్. ఫన్నీ ఫన్నీగా కన్వర్జేషన్ కొనసాగిపోయింది. ఇక స్పూన్ తో బకెట్ నింపాలని హరియానా అవినాష్ కి చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది. ఒకవైపు లోపల గొడవ జరుగుతూ ఉంటే బయట అమ్మ రాజశేఖర్ మోనల్ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయటం నవ్వు తెప్పించింది. ఇక హరియానాను అవినాష్ చిల్లర్గా బిహేవ్ చేయొద్దని చెప్పడంతో గొడవకు దిగింది. ఇక టిప్పు గురించి అమ్మ రాజశేఖర్ కోట్లాడడం చాలా ఫన్నీగా అనిపించింది. ఇక నిన్న ఎంత రచ్చ జరిగిందో ఈరోజు అంత కూల్ గా సాగిపోయింది. సీక్రెట్ టాస్క్ లో చేయాల్సిన పనులైతే ఇప్పటి వరకు అవినాష్ చేసినట్టు మాత్రం కనిపించలేదు. ఇక రేపటి ప్రోమో చూస్తుంటే మాత్రం గరం గరంగా ఉండేలా కనిపిస్తుంది. చూడాలి రేపటి రోజున ఏం జరగబోతుందో. హాయ్, దిస్ ఈజ్ ఆర్జీవీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు ఛానల్. హాయ్ గైస్, ఇట్స్ సుధీర్ హియర్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అబౌట్ ది ఫిల్మ్స్, డు సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.